ఓ సినిమా హిట్ అయితే హీరోకే కాదు దర్శక నిర్మాతలకు పేరు రావడం కామన్, కానీ ఫ్లాప్ అయితే సీన్ రివర్స్ అవుతుంది. కానీ ఇదేమి చిత్రమో, డిజాస్టర్తో పండగ చేసుకుంటున్నారు ఇద్దరు తెలుగు దర్శకులు. వారసుడు, సార్, ఈ రెండు సినిమాలకు టాలీవుడ్లో పంచిపడింది. ఏ రేంజ్లో అంటే కథలే లేవా, దొరకలేదా, రాయలేరా అనేటువంటి రేంజ్లో కామెంట్లు, రివ్యూలు వచ్చాయి కూడా. వారసుడు అయితే ఆ మధ్య సీరియల్ అనేసరికి దర్శకుడు వంశీ పైడిపల్లి నొచ్చుకుని, అసలు సినిమా వెనక ఎంత కష్టం ఉంటుందో తెలుసా అంటూ రియాక్ట్ అయ్యాడు. కామెంట్లకు డైరెక్టర్ ఎలా హట్ అయ్యాడో, కానీ సినిమా చూసిన జనం అంతకంటే ఎక్కువ హట్ అయ్యి ఉంటారనే కామెంట్ కూడా ఉంది. అందుకే అంతా వారసుడిని ట్రోల్ చేశారేమో. ఏదేమైనా వారసుడు తెలుగులో ఫ్లాప్, అలానే ధనుష్ సార్ తెలుగులో ఫ్లాప్ అనేస్తున్నారు. కాకపోతే వారసుడు తమిళ్లో 300 కోట్లు రాబట్టడంతో తమిళ్లో హిట్ మెట్టెక్కిన తెలుగు డైరెక్టర్గా మారాడు వంశీ పైడిపల్లి. అలానే సార్ తమిళ్లో హిట్ అవ్వడంతో అలా అక్కడ సక్సెస్ అయిన తెలుగు దర్శకుడిగా వెంకీ అట్లూరి ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నాడు. ఇలా తెలుగులో ఫ్లాప్ అయి తమిళ్లో హిట్ అయిన సినిమాలతో వెలిగిపోతున్నారు ఈ ఇద్దరు దర్శకులు.